Hi everyone, welcome to my channel Ria's World. బొబ్బిలి విజయనగరం రాజుల మధ్య యుద్ధానికి కారణమేంటి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వందల అరవై ఐదు సంవత్సరాల క్రితం పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున బొబ్బిలి యుద్ధం జరిగింది ఒకవైపు వందల మంది సైన్యంతో బొబ్బిలి సంస్థానం మరొక వైపు వేల మంది సైన్యం విజయనగరం సంస్థానంతో కలిసి ఫ్రెంచ్ సైన్యం ఒకరితో ఒకరు తలపడ్ల యుద్ధం అది ఆ యుద్ధం ఒక రోజులోనే ముగిసింది కానీ రెండున్నర శతాబ్దాలు గడిచినా ఇంకా ఆ యుద్ధ కథ తెలుగు నేలపై ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా ఒక రోజులో ముగిసిన బొబ్బిలి యుద్ధానికి మాత్రం ఎంతో ప్రత్యేకం ఉంది ఆ యుద్ధం తర్వాత బొబ్బిలి విజయనగర రాజుల పరిస్థితి ఏంటి రాజరికం నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన ఆ రెండు సంస్థానాల వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు బొబ్బిలి సంస్థానం పదిహేడవ శతాబ్దంలో ఆవిర్భవించింది ప్రస్తుత బొబ్బిలికి అంతకుముందు అనేక పేర్లు ఉండేవి ఈ సంస్థాన స్థాపకులు పెద్దరాయుడు కొబ్బిలి యుద్ధం కారణంగా ఈ ప్రాంతం పేరు దాదాపుగా తెలుగు ప్రజలందరికీ తెలుసునని ఆంధ్ర యూనివర్సిటీ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ తెలిపారు పదహారు వందల యాభై రెండులో మొఘలు కళింగ దేశంపై దండెత్తారు మొఘల్ బాదుషాల తరపున సేనాని షేర్ మహమ్మద్ ఖాన్ ఈ దండయాత్ర చేశారు షేర్ ఖాన్ ఆనాటి శ్రీకాకుళం నవాబుగా ఉండేవారు ఈ షేర్ ఖాన్ కళింగసీమపై దాడి చేసినప్పుడు ఆయనకు వెంకటగిరి సంస్థానానికి చెందిన పెదరాయుడు సహాయం చేశారు ఈ యుద్ధంలో మొఘలు విజయం సాధించడంతో అందుకు సహకరించిన బెదరాయుడికి మొగలు రాజా ఎస్టేట్ షేర్ఖాన్ ద్వారా బహుమతిగా ఇచ్చారు అని ఆయన వివరించారు ఆ తర్వాత ఎస్టేట్లో పెదరాయుడు షేర్ఖాన్ పేరిట కోటను నిర్మించి దానికి పెద్ద పులి అని పేరు పెట్టారు అదే కాలక్రమంలో పెబ్బులి బెబ్బులిగా ప్రస్తుతం బొబ్బిలిగా స్థిరపడింది బొబ్బిలి పేరు చెప్పగానే తెలుగువారందరికీ గుర్తొచ్చేది బొబ్బిలి యుద్ధమే తెలుగు నేలపై ఎన్ని యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది దానికి యుద్ధం జరిగిన తీరు స్త్రీల ఆత్మహుతులు ఇలా అనేక కారణాలు ఉన్నాయి పదిహేడు వందల యాభైల వరకు బొబ్బిలి విజయనగరం రాజుల మధ్య స్నేహం కొనసాగింది ఆ సమయంలో బొబ్బిలి రాజుగా గోపాలకృష్ణ రంగారావు విజయనగరం రాజుగా పూసపాటి పెద్ద విజయరామరాజు ఉండేవారు ఈ రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడకం విషయంలో వివాదం అలాగే వివిధ వేడుకల్లో రెండు సంస్థల మధ్య జరిగిన కోడిపందాలు కుస్తీ ప్రదర్శనలు ఇవే ద్వేషాలను కారణమై యుద్ధానికి దారితీశాయని సూర్యనారాయణ తెలిపారు రాజ్యాల మధ్య నీళ్లు భూమి వంటి సహజ వనరుల వివాదాల విషయంలో బొబ్బిలి రాజులకు ఎదుర్కోవడం విజయనగరం రాజులకు సాధ్యపడేది కాదు కానీ ఎప్పటికైనా బొబ్బిలి రాజును గెలిచి ఆ సంస్థానాన్ని తమ సంస్థానంలో కలుపుకోవాలని విజయనగర రాజులకు బలమైన కోరిక ఉండేదని తెలిపారు పదిహేడు వందల యాభై సమయంలో ఉత్తరాంధ్ర సంస్థానాలు అందరూ ఫ్రెంచ్ వారికి శిస్తు చెల్లించడం మానేశారు ఒక విజయనగరం రాజులు మాత్రమే చెల్లించేవారు పదిహేడు వందల యాభై ఏడులో ఫ్రెంచ్ జనరల్ బుస్సి ఉత్తరాంధ్ర వచ్చి సంస్థానాలన్నిటిని కప్పాలు కట్టవలసినదిగా తాకీదులు పంపారు తాము ఎవరికి సామంతులు కాదని కప్పాలు కట్టబోమని బొబ్బిలి రాజులు తేల్చి చెప్పారు ఇదే అదనంగా భావించి ఆ కోటను జయించి తానికిస్తే మొత్తం కప్పాలు తానే కడతాన్ని ఫ్రెంచ్ జనరల్ బుస్సీకి చెప్పి విజయనగరం రాజు ఫ్రెంచ్ పాలకులకు దగ్గరయ్యారు అని రాజు తెలిపారు శిస్తు చెల్లించడం మానేసిన బొబ్బిలి సంస్థానాన్ని ఇబ్బందులు పెట్టేందుకు అప్పటికే ఉన్న బొబ్బిలి విజయనగర రాజుల శత్రుత్వాన్ని బుస్సీ అవకాశంగా మార్చుకున్నారు పేద విజయరామరాజు అండతో బుస్సీ ఫ్రెంచ్ సైన్యాన్ని బొబ్బిలి కోటపై దాడికి ఆజ్ఞాపించారు బొబ్బిలు యుద్ధం రోజున ఏం జరిగిందో ఆ సంస్థాన వారసులైన రాజా వెంకట శ్వేత చలపతి కుమారుడు కృష్ణ రంగారావు అలియాస్ నాయన వివరించారు తనకు తమ వంశీయులు చెప్పడం ద్వారా ఈ విషయాలు తెలిసాయని చెప్పారు ఈ కథను తన చిన్నతనం నుంచి అనేక కథల రూపంలో తమ ఇంట్లో చర్చల రూపంలో వింటూనే ఉన్నానని తెలిపారు ఆ రోజున బొబ్బిలి కోటపై విజయనగరం ఫ్రెంచ్ సైన్యం కలిసి వస్తున్నాయని ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు తన సైన్యాన్ని సిద్ధం చేశారు రాజ్యం వద్ద కాపు కాసి అటుగా వస్తున్న విజయనగరం ఫ్రెంచ్ సంయుక్త సైన్యాన్ని ఎదుర్కొనేందుకు బొబ్బిలి సైన్యాధ్యక్షుడు తన భావమదైన తాండ్ర పాపారాయుడిని పంపారు కానీ బొబ్బిలి శత్రు సైన్యాలు రాజ్యం మీదగా కాకుండా అడవి మార్గం ద్వారా వచ్చాయి ఆ విషయం పాపారాయుడికి తెలియగా రాజ్యంలోనే ఉండిపోయారు దాంతో బొబ్బిలి కోటపై విజయనగరం ఫ్రెంచి సైన్యాలు రావడంతో తానే యుద్ధరంగంలోకి స్వయంగా దిగాలని బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు నిర్ణయించుకున్నారు తాండ్ర పాపారాయుడికి కబురు పంపేందుకు వెళ్లిన వేగులను విజయనగరం సైన్యం హతమార్చడంతో పాపారాయుడికి ఆ కబురు చేరలేదు మరోవైపు విజయనగరం రాజులు ఫ్రెంచ్ సైన్యం పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున తెల్లవారుతుండగానే బొబ్బిలికి చేరుకొని దండయాత్ర ప్రారంభించారు బొబ్బిలి కోటను లక్ష్యంగా చేసుకుని ఫ్రెంచ్ ఫిరంగిలు పేలాయి వందల సంఖ్యలో సైన్యాలు ఉన్న బొబ్బిలి సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది దీంతో ఫ్రెంచ్ సైన్యం కోట లోపలికి వెళ్లలేకపోయింది ఎట్టకేలకు ఫిరంగులతో కోటను పూర్తిగా ధ్వంసం చేసి సాయంత్రం సమయానికి కోట లోపలికి ప్రవేశించారు వారు లోపలికి ప్రవేశించేసరికి అక్కడ అన్ని శవాలు కనిపించాయి యుద్ధం జరుగుతున్న సేపు బొబ్బిలి కోట లక్ష్యంగా పిరంగులు పేలుతూనే ఉన్నాయి తక్కువ సైన్యం ఉన్న బొబ్బిలి సంస్థానం వేలాది మంది ఉన్న విజయనగరం ఫ్రెంచ్ సైన్యంతో ఎలా పోరాడగలదనే విషయంపై తన ముఖ్య సేనలను అనుచరులను సమావేశపరిచారు వారు అందించిన సమాచారం ప్రకారం ఓటమి తప్పేటట్టు లేదని నిర్ధారణకు వచ్చారు తమ సంస్థానపు స్త్రీలు పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాలు పాలు కాకూడదని భావించి కోట ప్రాంగణంలో ఉన్న తమ నివాసాలకు నిప్పు పెట్టడమే కాకుండా మందు పాత్రల మధ్య పిల్లలను స్త్రీలను నిలబెట్టి పేల్చేశారు బొబ్బిలి సైనికులు దాంతో కోటలు పిల్లలు స్త్రీలు ఏ ఒక్కరు ప్రాణాలతో మిగల్లేదు బొబ్బిలి రాజు తన కుమారుడిని చంపమని తమ గురువుని ఆదేశించినా ఆయన ఆ పని చేయలేకపోవడంతో రంగారావు కుమారుడు ఒకరు మిగిలారు ఫ్రెంచ్ సైన్యం చేతిలో బయట ఫిరంగిల్ దెబ్బకి కోట లోపల అగ్ని కావుతాయి స్త్రీలు పిల్లలు ఇంకా అంతా మరణించాక ఫ్రెంచ్ సైన్యం కోట లోపలికి ప్రవేశించగలిగింది అక్కడ మంటల్లో స్త్రీలు పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి లోపలకు ప్రవేశించిన శత్రు సైన్యం కూడా భయపడిందట అంతటి భయంకరమైన యుద్ధం ఈ నేలపై జరిగింది బొబ్బిలి యుద్ధం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే తాండ్ర పాపారాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు భార్య రాణి మల్లమ్మ సోదరుడు తాండ్ర పాపారాయుడు ఈయనది రాజ్యం బొబ్బిలి సంస్థానానికి సైన్యాధ్యక్షుడిగా పాపారాయుడు వీర పరాక్రమవంతుడిగా పేరు పొందారు విజయనగర రాజు పూసపాటి విజయరామరాజు ఫ్రెంచ్ జనరల్ బుష్షి బొబ్బలిపై దండెత్తిన సమాచారం రాజ్యంలో ఉండడంతో తాండ్ర పాపరాయుడికి చేరలేదు బొబ్బిలి కోటను నాశనం చేసిన విషయం తెలుసుకున్న తర్వాత దానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని పాపారాయుడు శపథనం చేశారు యుద్ధం ముగిసిన మూడవ రాత్రి తాండ్ర పాపారాయుడు సైన్యం కళ్ళుగొప్పి పెద్ద విజయరామరాజు శిబిరంలో అత్యంత చాకచక్యంగా ప్రవేశించారని నిద్రిస్తున్న విజయరామరాజును తన బాక్తో వర్షగా ముప్పైకి పైగా పోర్లు పొడిచి చంపారని తెలియజేశారు విజయనగర రాజు అరుపులకి అక్కడున్న ఫ్రెంచ్ సైన్యం వచ్చి తాండ్ర పాపారాయడుపై కాల్పులు జరిపింది ఆ కాల్పులతో నేలకు కూలవడుతూ నా శవదం నెరవేరింది ఇదిగో నా పగ తీరింది అంటూ పెద్ద విజయరామరాజు శవాన్ని చూపిస్తూ పాపారాయుడు కూడా ప్రాణాలు విడిచారు పెద్ద విజయ చంపిన తర్వాత ఆండ్ర పాపారాయుడు తనని తాను పొడుచుకొని ప్రాణాలు విడిచారని కొందరు చెప్తారు ఆండ్ర పాపారాయుడు వస్తున్నాడన్న సంగతి తెలిసి ఫ్రెంచ్ సైన్యాన్ని బుస్సి అక్కడ నుంచి ముందుగానే జారుకున్నారని అంటారు అనంతర కాలంలో బొబ్బిలి యుద్ధంలో మిగిలిన బొబ్బిలి రాజు రంగారావు కుమారుడికి బుస్సి బొబ్బిలి రాజుగా పట్టాభిషేకం చేశారు బొబ్బిలి యుద్ధం జరిగిన చోట బొబ్బిలికోట నేలమట్టమైన చోట యుద్ధ చిహ్నంగా భైరవసాగరం వద్ద స్మారక స్తంభాన్ని ఏర్పాటు చేశారు బొబ్బిలి యుద్ధంలో వాడిన కత్తులు బల్లాలు కవచాలు దుస్తులు తుపాకులు పల్లెకి సింహాసనాలతో బొబ్బిలి కోటలు మ్యూజియం ఏర్పాటు చేశారు బొబ్బిలి రాజులు వాడిన ఆనాటి కార్లను సైతం ప్రదర్శనకు ఉంచారు వీటిని చూసేందుకు బొబ్బిలి కోటకు నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలతో పాటు వంశపారేపరంగా బొబ్బిలి రాజులు రాజవంశీయులు వినియోగించిన ఆయుధాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు సాలార్జింగ్ మ్యూజియంలో పనిచేసిన వారికి తీసుకొచ్చి వారి అభిప్రాయాలు తీసుకొని మరి ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు బొబ్బిల్ యుద్ధం అందరికీ తెలుసు ఈ మ్యూజియం కు వస్తే ఆ యుద్ధాన్ని స్వయంగా చూసినట్లు ఉంటుంది అని మ్యూజియం గైడ్ విశ్వేశ్వరరావు తెలిపారు బొబ్బిల్ యుద్ధంలో వాడిన ప్రతి చిన్న ఆయుధం కూడా ఇందులో ప్రదర్శనకుందని రాజవంశీయులు వినియోగించిన అరుదైన కార్లు కోట ప్రాంగణంలో ఉన్నాయని ఆయన వివరించారు పగ పౌరుషం అనగానే బొబ్బిలి యుద్ధం పేరు చెప్తారు చాలా మంది బొబ్బిలి విజయనగరం సంస్థానాల మధ్య జరిగిన యుద్ధానికి ముందు తర్వాత కూడా ఈ రెండు సంస్థానాల మధ్య విభేదాలు కొనసాగాయి అయితే ప్రస్తుతం మాత్రం ఇరు సంస్థానాలకు చెందిన వంశీకులు ప్రజాస్వామిక రాజకీయాలు కొనసాగుతున్నారు ఇటీవల కాలం వరకు వేర్వేరు పార్టీల పనిచేస్తూ రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు ప్రస్తుతం మాత్రం ఇరు వర్గాలు వారసులు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారు Thank you so much. Please like, share, comment, and subscribe to my channel Ria's World.